నమస్కారం సద్గురు. ఎవరు మాట్లాడుతున్నారు? కాలం సాపేక్షమైనదైతే మనం కాలంలో ప్రయాణం చేయొచ్చా? అంటే మీరు గతంలోకో లేదా భవిష్యత్తులోకో వెళ్ళాలనుకుంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఇదే కాదా? ప్రజలు తమలో ఇలా టైం ట్రావెల్ చేస్తుండడం అనేది, వాళ్ళు 10 రోజుల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు జీవిస్తున్నారు, లేదా ఎల్లుండి ఏం జరగవచ్చో దాన్ని ఇప్పుడే జీవిస్తున్నారు. అవునా? టైం ట్రావెల్ అనేది అతిపెద్ద సమస్య. దానికోసం పోవద్దు, అది ఇప్పటికే చాలా పెద్ద సమస్య. కానీ మీరు అడుగుతున్నది అది కాదు. గతంలో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదా రేపు ఏం జరగబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అతను మేరే బారే మే కుచ్ బోలో అన్నప్పుడు తన ఉద్దేశం ఏంటంటే, నా కోసం టైం ట్రావెల్ చేసి రేపేం జరగబోతుందో చెప్పొచ్చు కదా అని. అవును, అదే అతను అడుగుతున్నది. అంటే నేను నా జ్యోతిష్య దుస్తులు వేసుకోవాలన్నమాట. చూడండి, మీరు మీ భౌతిక స్వభావాన్ని అధిగమిస్తే అప్పుడు సమయం అనేది ఉండదు. నిజానికి భారతదేశంలో ఈ సంస్కృతిలో మనకు త్రికాల జ్ఞాని అనే పదం ఉంది. దీని అర్థం గతం, వర్తమానం, భవిష్యత్తు తెలిసినవాడు. అంటే అతను టైం ట్రావెల్ చేస్తున్నాడు అని కాదు. అదంతా ఎందుకొచ్చిందంటే ఈ హాలీవుడ్ సినిమాల వల్ల. వాళ్ళు అన్నిటినీ తార్కికంగా ఆ అక్షరార్థంగా అపార్థం చేసుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఎప్పుడూ ప్రతిదాన్ని ఫ్యాక్చువల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అక్షరాల త్రికాల జ్ఞాని అని అన్నప్పుడు వాళ్ళు ఓ గతం, వర్తమానం, భవిష్యత్తులోకి వెళ్లే వ్యక్తి ఉన్నాడు అని అనుకుంటారు. చూడండి, ఈ క్షణం శాశ్వతమైనది, ఇది మీరు తెలుసుకోవాలి. మీరు ఊరికే పైపైన జీవిస్తున్నారా, లేక మీకు ఈ క్షణం జరుగుతున్న దాని గురించి లోతైన అనుభవం ఉందా? మీరు గతం అనుకునేది, మీరు భవిష్యత్తు అనుకునేది, లేదా మీరు ఈ క్షణం అనుకునేది అంతా ఒక పరిణామమే. అవి మూడు వేరువేరు పరిణామాలు కావు. అవి మూడు వేరువేరు పార్శ్వాలు కావు, లేదా మూడు వేరువేరు ప్రదేశాలు కావు. అందులోకి వెళ్ళి మీరు మళ్ళీ తిరిగి రావడానికి, మీరు ప్రయాణం అనే పదాన్ని వాడినప్పుడు అది కదలికను సూచిస్తుంది. అంతేకదా? నేను పాయింట్ ఏ నుండి పాయింట్ బి వరకు ప్రయాణిస్తాను. అంతేగాని పాయింట్ ఏ నుంచి పాయింట్ ఏకి, పాయింట్ ఏ నుంచి పాయింట్ ఏకి, పాయింట్ ఏ నుంచి పాయింట్ ఏకి ప్రయాణించలేను. గుండ్రంగా తిరిగితే తప్ప. కాబట్టి మీరు గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నప్పుడు మీరు మూడు ఏల గురించి మాట్లాడుతున్నారు. అర్థమైందా? అది ఏఏఏ, అది ఏబిసి కాదు. మనం టైం అన్నప్పుడు యోగ అవగాహన ప్రకారం, ఆధునిక శాస్త్రం కూడా ఏదో ఒకరోజు ఈ అవగాహనకి చేరుకుంటుందిలేండి, టైం సృష్టిలో ప్రాథమిక అంశం. టైం ఉంది కాబట్టి గ్రావిటీ ఉంది, గ్రావిటీ ఉంది కాబట్టి మిగతావన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక భౌతిక శాస్త్రం యొక్క సమస్య ఏంటంటే, వాళ్ళు మిగతా వాటి గురించి బాగానే అర్థం చేసుకున్నారు, కానీ గ్రావిటీ గురించి అర్థం చేసుకోలేకపోతున్నారు. గ్రావిటీ అనేది టైం యొక్క పర్యవసానం, అంతేగాని దీనికి వ్యతిరేకంగా కాదు. టైం ఉంది కాబట్టి గ్రావిటీ ఉంది. టైం అనే పదం మీ ఆలోచనలో ఆ చిత్రాన్ని చిత్రీకరించకపోవచ్చు. సంస్కృత పదం సరైనది, అది కాల. కాల అంటే రెండు అర్థాలు, కాలం ఇంకా శూన్యత. కాళీ, దేవిని గురించి మాట్లాడడం లేదు. కాళీ అంటే ఏంటి? శూన్యం. కాల అంటే చీకటి. కాల అంటే కాలం, అది శూన్యతను కూడా సూచిస్తుంది. దీన్ని ఒక వ్యక్తిగా చిత్రీకరించి చెప్పాలి అనంటే, దీన్ని
దీన్ని శివ అంటాం. కాబట్టి మనం కాలాన్ని ఇంకా శూన్యతను ఈ రెండింటినీ ఒకే విషయంగా మాట్లాడుతున్నాం. కాలం ఉంది కాబట్టే సృష్టి కూడా ఉంది. మనం సృష్టి అని పిలిచేది ఉంది కాబట్టే గ్రావిటీ ఉంది. ఎందుకంటే పట్టి ఉంచాలంటే అది అవసరం. ఈ కొద్దిపాటి భౌతికతను ఈ విశాలమైన కాలంలో పట్టి ఉంచాలంటే ఆ పట్టి ఉంచే శక్తి అవసరం. కాబట్టి గ్రావిటీ అనేది ఉండేది కాలం ఒక నిర్దిష్ట విధంగా వంగినప్పుడే. కాలం ఏదైతే శూన్యమో, కాలం ఏదైతే పదార్థరహితమో, ఒక వంపు తీసుకుంటుంది. అది వంపు తీసుకున్నప్పుడు భౌతిక పార్శ్వం ప్రారంభమవుతుంది. అది వంపు తీసుకోకపోతే భౌతికత ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నప్పుడు మీరు ఆ వంపు నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా వంపు తీసుకుందంటే చివరికది వృత్తాకారంలోకి కదులుతుంది, అవునా? మీరు కాలాన్ని ఎలా అనుభూతి చెందుతున్నారంటే అది వంపు తీసుకున్న పర్యవసానంగా అనుభూతి చెందుతున్నారు. ఆ కారణంగా మీ అవగాహనలో కాలం అంటే గ్రహం యొక్క భ్రమణంగా చంద్రుడి, సూర్యుడి, మిగతా వాటి భ్రమణంగా అర్థం చేసుకుంటున్నారు. కాని మనం కాలా అన్నప్పుడు మనం కాలం గురించి మరింత ప్రాథమిక విధంగా చూస్తున్నాం. అది శూన్యత, అది పదార్థరహితం, స్పష్టమైన ఖాళీ ప్రదేశం, అదే కాలం. మనం ఎప్పుడూ ఈ ఆధునిక కాన్సెప్ట్లు ఎప్పుడూ కాలం ఇంకా అంతరిక్షం గురించి రెండు వేర్వేరు విషయాలుగా మాట్లాడతాయి. మనం కాలం ఇంకా అంతరిక్షం ఒకే విధంగా మాట్లాడుతున్నాం. ఉనికిలో ఉన్నది అది గ్రావిటీ, ఉనికిలో లేనిది ఆ సాన్నిధ్యం, అదే కాల లేదా ఖాళీ లేదా శూన్యత, లేదా మీరు ఎలా పిలవాలనుకుంటే అది, లేదా చీకటి. ఇవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా టైం ట్రావెల్ చేస్తే వాళ్లకు మతిపోయిందనే. నాకు బాగా తెలుసు, దీని గురించి పుస్తకాలు రాశారు. మీరు నమ్మొద్దు, ఎప్పటికీ నమ్మొద్దు. దయచేసి మీరు ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఒక కొత్త కాన్సెప్ట్ ప్రతిపాదిస్తే, లేదా సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక కొత్త కాన్సెప్ట్ ప్రతిపాదిస్తే, లేదా తాత్వికంగా ఏదైనా కొత్త కాన్సెప్ట్ వస్తే, వెంటనే అమెరికాలో ఒక 100 మంది రచయితలు ఉంటారు. మొదటి 80 మంది అమెరికా నుంచి వస్తారండి, తరువాత 10 మంది ఈ రోజులు బహుశా భారతదేశం నుంచి వస్తున్నారు. వాళ్ళు పుస్తకాలు రాస్తారు. వాళ్ళు ఈ భావనను ఎలా అనుభూతి చెందారు? నిజానికి అది అసలు లేకపోవచ్చు. శక్తివంతమైన పుస్తకాలు రాస్తుంటారు. అలాగే ఒక తరం వాటిని వింటూ పెరుగుతుంది, ఆపై అది పోతుంది. తర్వాత తరానికి దాని గురించి తెలియనే తెలీదు. 70s 80s ప్రజాదరణ పొందిన పుస్తకాల గురించి, ఏవైతే క్రితం వారి మనస్తత్వాన్ని రూపుదిద్దాయో, వాటి గురించి ఈ తరం వినలేదు. కాబట్టి ఈ టైం ట్రావెల్ వ్యాపారం, నియర్ డెత్ గురించిన కాన్సెప్ట్లు, ఇవన్నీ కూడా ఇవి ప్రస్తుతం జనాదరణ పొందుతున్న అంశాలు. నా సలహా ఏంటంటే మీరు ఒక పుస్తకం రాయండి. పుస్తకాలు బాగా అమ్ముడవుతాయి, డబ్బు సంపాదిస్తారు. పర్వాలేదు, అది మీ జీవనోపాధి అయితే ఏదో ఒకటి రాయండి. కానీ మీరు అన్వేషిస్తుంటే ఏదో ఒక చెత్తలోకి దిగకండి. అలా చేసి మీరు దారి తప్పకండి. టైం ట్రావెల్ చేయకండి, ఎందుకంటే మీరు టైం ట్రావెల్ చేయలేరు. మీకు తెలిసిన కాలం అనేది మీ భౌతిక స్వభావం వల్ల మాత్రమే తెలుసు. మీరు నిజంగా కాలం యొక్క లోతును తెలుసుకోవాలనుకుంటే, మీరు కాలాన్ని తెలుసుకోవాలనుకుంటే, అన్నిటినీ కలిపి ఉంచే ఈ కాలాన్ని, అన్నిటినీ తన ఒడిలో ఉంచుకునే ఈ కాలాన్ని తెలుసుకోవాలనుకుంటే మీ భౌతిక స్వభావం నుంచి కొంత దూరం జరగాలి. అప్పుడు మీరు కాలాన్ని తెలుసుకుంటారు. మూడుగా కాదు, కానీ 3 A's ఒకదానిపై ఒకటి అతికించబడినట్టుగా, ABC కాదు. అప్పుడు మీరు ప్రయాణించడానికి ప్రయత్నించరు. మీరు మీలో డైమెన్షనల్ షిఫ్ట్స్ని చూస్తారు, అంతేగాని మానసిక అవగాహనగా మాత్రం కాదు. నిన్న జరిగింది ఒక కాలం, ఇప్పుడు జరుగుతున్నది మరొక కాలం, రేపు జరగబోయేది ఇంకొక కాలం, ఇలా కాదు. అవి 3 వేర్వేరు విషయాలు కావు. నిజానికి నిన్న జరిగింది మీరు ఇక్కడ కూర్చొని అదంతా ఊహించుకుంటూ ఉంటే అదంతా ఇప్పుడు జరుగుతుంది కదా, అవునా? రేపు జరగబోయేది మీరు ఇక్కడ కూర్చొని, మీకు చాలా శక్తివంతమైన ఊహాశక్తి ఉంటే అది ఇప్పుడే జరుగుతుంది. అందుకే జనాలు 10 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని గురించి బాధపడుతున్నారు, అలాగే రేపు జరగబోయే దాని గురించి బాధపడుతున్నారు, అవునా? లేని విషయాలను ఆనందిస్తున్నారు, బాధపడుతున్నారు మీరు, అంతే కదా.
కాబట్టి మీరు టైం ట్రావెల్ చేయడానికి ప్రయత్నిస్తే మతి పోగొట్టుకుంటారు, ఆపై ఏదో అనుభూతి చెందుతున్నారనుకుంటారు. ఆలోచన మరియు భావోద్వేగం రూపంలో మీరు సృష్టించే మానసిక నాటకం జీవం కాదు, అది చెత్తగా డైరెక్ట్ చేసిన సినిమా మాత్రమే.